సో బిఫోర్ వి గో టు మజ్లీ డీటెయిల్స్, చైత గారు మీతో ఒక క్వశ్చన్ అడగాలి అని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఇట్స్ లైక్ ఇందాకే సార్ చెప్పారు శివ గారు దట్ యూ ద వే యూ హీ ట్రీట్స్ పీపుల్ దట్స్ వెరీ ఓవర్వెల్మింగ్. మీలాంటి హీరోస్ మంచి సక్సెస్ చూసిన వాళ్ళు అండ్ దెన్ యూ హ్యావ్ సీన్ యువర్ అప్స్ అండ్ డౌన్స్, ఒక సినిమా చేసిన డైరెక్టర్ని ఎంచుకోవడం అనేది చాలా తక్కువ. యూజువలీ మెనీ పీపుల్ అని ఓ చాలా సినిమాలు చేశారు ఆ డైరెక్టర్ హిట్ సినిమాలు చేశారు సో లెట్స్ వర్క్ విత్ హిమ్ అనేది ఉంటుంది. బట్ నౌ ద ట్రెండ్ ఇస్ చేంజింగ్ అండ్ థ్యాంక్స్ టు పీపుల్ లైక్ యూ దట్ మీరు శివ గారు ఆఫ్టర్ హిస్ ఫస్ట్ ఫిలిం దిస్ ఇస్ సెకండ్ ఫిలిం సో వాట్ మేడ్ యూ లైక్ బ్యాంగ్ నేను వర్క్ చేయగలను ఈ డైరెక్టర్తో అని? అంటే అఫ్కోర్స్ నిన్ను కోరి చూసి నాకు బాగా నచ్చింది, బట్ మోర్ దెన్ దట్ నేను పర్సన్ టు పర్సన్ ఒక ర్యాపో ఎలా ఉంది యునో మన వేవ్ లెంత్ సేమా, శివ ఐడియాస్ యునో మజ్లీ కన్నా ఎక్కువ సినిమా గురించి యునో వి స్పోక్ అబౌట్ మూవీ మేకింగ్ ఇన్ జనరల్, సో ఆ ఐడియాస్ అన్నీ బాగా సింక్ అయినాయి నాతో అండ్ సో అండ్ ఐ గాట్ లాంగ్ వెరీ వెల్ విత్ హిమ్. సో డెఫినెట్లీ స్క్రిప్ట్ అనేది 50%, బట్ అదర్ 50% ఇస్ నాకు డైరెక్టర్ యాక్టర్ ఆ ర్యాపో ఎలా ఉంది అండ్ షీ వాజ్ లైక్ అ ఫ్రెండ్ టు మీ నౌ, సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ బోత్. సో సామ్, దిస్ ఇస్ యువర్ ఫస్ట్ ఫిల్మ్, మీ వెడ్డింగ్ తర్వాత ఐ థింక్ మీకన్నా ఎక్సైట్మెంట్ మాకే ఎక్కువ ఉంది. ఐ డోంట్ నో అబౌట్ యూ గైస్, కానీ వాళ్ళు ఫస్ట్ టైం కనిపించబోతున్నారు, ఓ వావ్, ఈ ఫీలింగ్స్ అన్నీ కూడా మాలో ఉన్నాయి. సో హౌ వాజ్ ఇట్ బీయింగ్ ఆన్ స్క్రీన్ విత్ యువర్ హబీ? ఇది రైట్ ఫిల్మ్ అనిపించింది. యూజువలీ నాకు యునో ఫ్రమ్ ద ఫస్ట్ మై ఫస్ట్ డిసిషన్ ఇన్ ఫిల్మ్స్ నాకు సినిమా పైన ఎక్కువ రెస్పెక్ట్ అండ్ ఐ నెవర్ టేక్ ఎనీథింగ్ ఫర్ గ్రాంటెడ్. ఇప్పుడు సినిమా నాకు లైఫ్ ఇచ్చింది, సో ఎవ్రీ మూవ్ ఐ మేక్ ఇన్ ఫిల్మ్స్ ఇస్ కమ్స్ ఫ్రమ్ అ ప్లేస్ ఆఫ్ 100% రెస్పెక్ట్. సో జస్ట్ బికాస్ ఆఫ్ కాంబినేషన్ నేను ఈ సినిమా చేయాలి యూనో అలా ఏమీ లేదు. ఇట్ వాజ్ ఇన్ ఫ్యాక్ట్ బికాస్ వీ ఆర్ మ్యారీడ్ అండ్ ఆల్రెడీ ఏమై చేసావి మనం యూనో, సో ఆటోనగర్ ఆటోనగర్ సూర్య ద ప్రెషర్ టు డూ సంథింగ్ బెటర్ అండ్ సంథింగ్ న్యూ ఇంకా ఉండింది. సో ఐ థింక్ దట్ వెన్ ఐ లిసన్ టు మజ్లీ ఐ ఫెల్ట్ లైక్ ఇట్ వాజ్ ద పర్ఫెక్ట్. పైగా పెళ్ళైన తర్వాత నాకు నా పర్సనల్ లైఫ్లో ఏదో ఒక calm and security vachindi you know, so I was Absolutely. like evaru pelli tarvata love gurinchi evaru maatladaledu evaru cinema lo chupinchaledu enduku anipinchindi and that was the, like the perfect time that Shiva garu narrated Majli and I felt like wow, you know, this is a very very important story to tell. Love stories anni okate untadi you know, girl beats boy, boy meets girl, fall in love, vaallu untara vidipotara, that is a love story. But how much you invest in the characters of the film, like Poorna, Shravani, Anshu, makes it a blockbuster film. So every small moment in the film is relatable and connect avachu. There was not even one day where I went to work and I felt ఈ రోజు ఓకేలే, అలా ఒక్కరోజు కూడా లేదు. ఎవ్రీ సింగిల్ డే ఐ వెంట్ టు వర్క్ అస్ లైక్ వావ్, నాకు తెలుసు ఏదో మంచిగా జరిగింది ఈరోజు. ఐ ఫెల్ట్ ఐ హ్యాడ్ దట్ ఫీలింగ్ ఎవ్రీ డే ఐ వెంట్ టు మజ్లీ. మోర్ సో బికాస్ చైతు మీ సెక్యూరిటీ పక్కనే ఉన్నారు కాబట్టి ఇంకా అలా అనిపించి ఉంటుంది.